రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జ్ఞానభేరి సభకు ఒంగోలు నగరం సర్వసిద్ధమైంది. సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనుండటంతో ప్రజాప్రతినిధులు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభ నిర్వహించే స్థలాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సభతో పాటు ఇతర ఏర్పాట్లకు అనుకూలమైన వసతులపై అధికారులతో చర్చించారు. జిల్లా వ్యాప్తంగా పలు విద్యాసంస్థల నుంచి సుమారు 25,000 మంది విద్యార్థులు తరలివచ్చే అవకాశం ఉండడంతో వసతులు కల్పించే విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఎదుర్కోకుండా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు వెల్లడించారు. దీంతో పాటు ఒంగోలు నగరంలో పేదలకు సంబంధించిన 5,000 గృహాల నిర్మాణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒంగోలు జ్ఞానభేరి కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. దానికి సంబంధించి అరేంజ్మెంట్స్కు అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ త్వరగతన పూర్తి చేయడానికి ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి అన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నారు. దగ్గర దగ్గర జ్ఞానభేరి కార్యక్రమానికి దగ్గర సుమారు ఒక 20,000 మంది స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎంతో ప్రతిష్టకరంగా జరుగుతున్న జ్ఞానభేరి విద్యార్థుల దేశం జరుగుతున్న ప్రోగ్రాంలో 5వ జ్ఞానభేరి ఈ ప్రకాశం జిల్లాలో 10 గంటలకి స్టార్ట్ అవుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో పాల్గొంటా ఉన్నారు. మొట్టమొదటి జ్ఞానభేరి తిరుపతి ఆ వెంకన్న పాదాల దగ్గర వెంకటేశ్వర యూనివర్సిటీలో జరగటం, దానికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత 13 జిల్లాల్లో కూడా ఈ జ్ఞానభేరి ప్రోగ్రాం చేయాలి, ప్రత్యేకంగా స్టూడెంట్స్కి ఒక దిశా నిర్దేశించే విధంగా ఈ ప్రోగ్రాం ఉండాలని చెప్పని ఈ ప్రోగ్రాం డిజైన్ చేయటం. జ్ఞానభేరి కార్యక్రమాన్ని కూడా ఒంగోలులో ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికి 4 చోట్ల అయిపోయి 5వ చోట జ్ఞానభేరి మన దగ్గర మన జిల్లాలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఆయన 10:30కి వచ్చేసి మధ్యాహ్నం 2 వరకు మన జిల్లాలో స్టూడెంట్స్ తోటి ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి దాన్ని ఏదైనా కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి కొంతమంది చదువుకున్న వాళ్ళకి వాళ్ళకు కూడా ఉపాధి కోసం ఈరోజు వాళ్ళకి చేయాల్సిన అవసరాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళకి అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు